చిన్న మంద కలవరపడకుడి నేడు, కలదు మీయందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమారు. కలదు మీయందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమారు. కలవరపడకుడి మీరు నా చిన్న మంద కలవరపడకుడి నేడు, మంచి గొర్రెల కాపరిని మీ కొరకు నా ప్రాణమునే బలిచ్చి తిని, మంచి గొర్రెల కాపరిని మీ కొరకు నా ప్రాణమునే బలిచ్చి తిని, వంచకుడు అపవాది తంత్రములు తప్పించ, వంచకుడు అపవాది తంత్రములు తప్పించ, కంచె వేసి మిమ్మును కాపాడి తిన్నాళ్ళు, కంచె వేసి మిమ్మును కాపాడి తిన్నాళ్ళు. కలవరపడకుడి మీరు నా చిన్న మంద కలవరపడకుడి నేడు, పరలోక జనకుని ఇంట మీ కొరకు నేను స్థలము సిద్ధము చేసి తిని, పరలోక జనకుని ఇంట మీ కొరకు నేను స్థలము సిద్ధము చేసి తిని, మరల మహిమతో వచ్చి కొంచు పోదును త్వరలో, మరల మహిమతో వచ్చి కొంచు పోదును త్వరలో, సరిచేసుకొని బ్రతుకు శుద్ధులై ఉండుడి, సరిచేసుకొని బ్రతుకు శుద్ధులై ఉండుడి. కలవరపడకుడి మీరు నా చిన్న మంద కలవరపడకుడి నేడు, మీతో మీలో ఉండంగా ఆదరణకర్త ఆత్మదేవుని పంపితిని, మీతో మీలో ఉండంగా ఆదరణకర్త ఆత్మదేవుని పంపితిని, ఆయన మాటలు ఆశతో గైకొనుచు, ఆయన మాటలు ఆశతో గైకొనుచు, ఆదరణ పొందుడి నాగమనము వరకు, ఆదరణ పొందుడి నాగమనము వరకు. కలవరపడకుడి మీరు నా చిన్న మంద కలవరపడకుడి నేడు, శోధన శ్రమలు వచ్చినను చలించక స్థిర విశ్వాసులై ఉండుడి, శోధన శ్రమలు వచ్చినను చలించక స్థిర విశ్వాసులై ఉండుడి, శ్రమలయందున మీతో ఉన్నాను జడియకుడి, శ్రమలయందున మీతో ఉన్నాను జడియకుడి, శ్రమ పడిన క్రైస్తవులే సంతోష భరితులౌదురు, శ్రమ పడిన క్రైస్తవులే సంతోష భరితులౌదురు.
కలవరపడకుడి మీరు, నా చిన్న మంద కలవరపడకుడి నేడు, కలదు మీయందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమారు, కలదు మీయందు మన తండ్రి దేవుని ప్రేమ, వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమారు, కలవరపడకుడి మీరు నా చిన్న మంద. జేఎం జే వర్డ్ ఛానల్ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు ప్రేమగల ఘనమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రస్తుత విషమ పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా కోట్ల మంది జనులు ఈ కరోనా వైరస్ బారికి భయకంపితులైన సమయంలో మన భారతదేశ ప్రధానమంత్రులు మోదీ గారు, మన ఆంధ్ర రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చక్కని ఏర్పాటు ఈ జనతా కర్ఫ్యూ, వారికి ఉద్దేశం ఏంటంటే ఈ 14 గంటలు మనము ప్రత్యేకముగా ఉండి గుంపులు గుంపులుగా చేరకుండా గ్రూప్స్గా చేరకుండా ఉంటే మనల్ని చంపటానికి వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ ఈ యొక్క 14 గంటలు చనిపోవాలి, అది వారి యొక్క ఉద్దేశం. మనల్ని చంపటానికి వచ్చినటువంటి కరోనా వైరస్ని ఈ విధముగా ఈ కర్ఫ్యూ పాటిస్తే చనిపోతుందని ఉద్దేశం. కానీ గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు యేసుప్రభు గొప్ప కార్యాలు మన కొరకు చేస్తాడు. ఈ సమయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ గొప్ప ఏర్పాటు ప్రజలందరి క్షేమం కొరకు, భారతదేశ కోటానుకోట్ల మంది ప్రజల క్షేమం కొరకు ప్రభుత్వం వారు చేసిన గంభీరమైనటువంటి ఏర్పాటును బట్టి మనందరము కూడా పౌరులు వారిని అభినందించాలా, వారికి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలపాల. ప్రభుత్వం గురించి ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ప్రభుత్వము మన క్షేమం కొరకు చేస్తున్న ఏర్పాట్లను బట్టి మనము దేవునికి వందనాలు చెల్లిస్తూ వాళ్ళని కూడా మనము అభినందించాలి. రోమీలకు రాబడిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట ఉంది, పౌలు భక్తుడు రాస్తున్నాడు, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు ప్రతి పౌరుడు పై అధికారులకు లోబడి ఉండవలను. ఎలానగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునో లేదు. అధికారం అనేది దేవుడి వల్ల, దేవుడు నియమించాలి. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. కాబట్టి మన అధికారులు ప్రజల క్షేమము నిమిత్తం చేసినటువంటి జనతా కర్ఫ్యూ మన అందరం గౌరవించాలా, మనందరం పాటించబద్ధులమై ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం చదవాలని నేను కోరుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో రోమీలకు వ్రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఈ కొత్త నిబంధనలో ఈ వచనం చాలా అద్భుతమైనటువంటి వాక్యము, వాగ్దానము కూడా. రోమీలకు వ్రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము అనగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదువు. మేలు కలుగుటకై దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన బిడ్డలందరికీ కూడా సమస్తము, మన జీవితంలో జరిగే సమస్తము కూడా మన మేలు కొరకు జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మన తండ్రి కదా, తన బిడ్డల యొక్క క్షేమము కొరకు మేలు కొరకే చేస్తారు. ఫుట్నోట్లు ఏమి రాశారంటే, కొన్ని ప్రాచీన ప్రతుల్లో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. చాలా గొప్ప వాగ్దానం. మన మేలు, మనకు మేలు కలగాలని దేవుడు సమస్తము సమకూర్చి జరిగించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానించు భాగ్యము మాకు ప్రసాదించినారు, మీకు స్తోత్రములు. యుక్తముగా ఎలాగు ప్రార్థించాలో, యుక్తముగా ఎలాగు ప్రసంగించాలో మాకు తెలియదు. మీ పరిశుద్ధాత్మ ద్వారానే తండ్రి మీరు మమ్మల్ని దర్శించండి, బోధించండి. ప్రపంచమంతా కూడా కలవరముతో నిండి ఉన్నది తండ్రి. ఈ కరోనా వైరస్ అందరినీ భయకంపితులుగా చేస్తూ ఉన్నది. కానీ మీరు సర్వశక్తిమంతులైన దేవుడవు, ప్రజలను ప్రేమించే దేవుడవు కదా. మీరు లోకమును ప్రేమించి, ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ప్రసాదించినారు. ఆయన సర్వమానవాళి కొరకు రక్తము కార్చి మరణించి సజీవుడై లేచి, మృత్యుంజయుడు లేచి గొప్ప రక్షణ సర్వలోకానికి ప్రసాదించారు. ప్రభు మాటలు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నేను మీకు సమాధానమిస్తాను, నేను మీకు నిత్య రాజ్య వారసత్వాన్ని ఇస్తానని ఆహ్వానించిన మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తుని బట్టి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రస్తుత పరిస్థితులు కూడా మీ సెలవు లేకుండా జరగదు అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఏది జరిగినా మా మేలు కొరకని నమ్ముచున్నాము. అయినా కూడా ఈ కరోనా వైరస్ బాధితుల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ కాళ్ళ మీద పడి మొరపెట్టుకొనుచున్నాము. మీ బిడ్డలు బాధపడుట మీకు ఇష్టము లేదు తండ్రి. కానీ ఇది ఎందుకు జరిగిందో మాకు తెలియదు. మా మేలు కొరకు జరిగిందని వాక్యము బోధిస్తూ ఉన్నది. వారిని దర్శించండి. నిజ దేవుడవు, నిజ రక్షకుడు అయిన మీ వైపు చూచుటకు వారిని మీరే ప్రేరేపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రైస్తవ విశ్వాసులు, సంఘాలు, సంస్థలు మీ ప్రేమను ప్రకటించటానికి తండ్రి మీరే ఈ భయంకరమైన పరిస్థితుల్లో సహాయం చేయగల సమర్థుడమని చెప్పుటకు క్రైస్తవ సంఘాన్ని కూడా మేల్కొల్పాలని వేడుకుంటున్నాం. ఈ వ్యాధిగ్రస్తులైనటువంటి బిడ్డలకు త్యాగపూరితమైన సేవ, ధైర్యముగా సాహసముతో, ఓర్పుతో, సహనముతో పరిచర్య చేస్తున్నటువంటి వైద్య సిబ్బందిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి భయంకరమైన వ్యాధి సోకకుండా వారిని భద్రపరచు తండ్రి, కాపాడు తండ్రి. ఈ సమయంలో మీరు అక్కడ దినముల్లో మేమున్నాము. మీరు అక్కడికి మీరు సిద్ధపరచండి. ఒకరైనా నశించటం మీకు ఇష్టం లేదు తండ్రి. ప్రపంచంలో అందరూ రక్షించబడాలి. కానీ మీ స్వరమును మీరు విని, మీకు లోబడి, మీ రెక్కలకెందుకు వచ్చిన బిడలను కనికరించి మీరు అక్కడ సిద్ధపరచుమని ఈ సమయంలో మీ పరలోక సింహాసనము నుండి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలహీనమైన ఈ బంకమట్టి పాత్ర ద్వారా మీరే మమ్మల్ని అందరినీ దర్శించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాను తండ్రి. యేసయ్య ఆమెన్. మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి ఆమెన్. ప్రేక్షకులకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
రోమా పత్రికలో ఉన్నటువంటి యొక్క గంభీరమైన వాక్యం, ఇది వాగ్దానం. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి ఇచ్చినటువంటి దివ్య వాగ్దానం. క్రైస్తవ విశ్వాసులు బలమైన విశ్వాసులుగా ఉంటే, భారము కలిగిన విశ్వాసులుంటే, దేవుని సంకల్పం ఏంటంటే మన ద్వారానే సర్వలోకము సువార్తీకరణ చేయబడాలి. యేసు ప్రభు ఒలీవ కొండ మీద తన 11 మంది శిష్యులతో అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనులు నా శిష్యులుగా చేయాలా, నాకు అందరు కావాలా, ఒకరైనా నశించడం ప్రభుకి ఇష్టం లేదు, మీరు వెళ్ళాలా, గో అండ్ మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్, ప్రభువుని వెంబడించే వాళ్ళుగా చేయాలా. ఈ లోకం గతించిపోతుంది, బైబిల్లో రాయబడింది. యోహాను రాసిన 2:17 యోహాను భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ లోకము గురించి ప్రవచించినాడు. ఏమన్నారంటే, యోహాను రాసిన 2:17 లోకమును దాని ఆశయ గతించిపోతున్నవి, గతించిపోతే లోకమంతా కూడా. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచను. గొప్ప వాగ్దానం ఇది. ఏంటి దేవుని చిత్తము? దేవుని చిత్తం ఒకటే, యేసుక్రీస్తు ప్రభు, ఆయన అంగీకరించాల. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించినాడు. ఆయన అనుగ్రహించినటువంటి క్రీస్తును అంగీకరించుట దేవుని చిత్తం, తృణీకరించుట అది దేవుని చిత్తము జరిగించకుండుట చాలా అపాయం. అది లోకముతో గతించిపోతావు. లోకములండి ప్రభు మళ్ళీ పిలుస్తున్నాడు. ఎందుకు, ఎక్కడ పిలుస్తున్నాడు? 2 గమనార్హం. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 1:2 క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినారు. లోకములోంచి పిలువబడుట అంటే నశించిపోతుంది కాబట్టి లోకము, లోకాధికారి సాతానుడు బైబిల్లో రాసినారు. లోకమునకు అధికారి, ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని రాసినారు పాత బైబిల్లో, ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని సాతాను పరిపాలిస్తున్నాడు. దేవుడు మొట్టమొదటి ఆదాముకు అప్పగించిన ఆదాము పోగొట్టుకున్నాడు అవకాశం. కనుక సాతాను పరిపాలనలో ఈ లోకము యావత్తు గతించిపోతుంది. ఎందుకు? సాతానుడు నాశనము చేయటానికి వచ్చినాడు. భూమిని, లోకాన్ని సర్వనాశనం చేస్తాడు. కాబట్టి మనలను ప్రత్యేకపరుస్తున్నాడు ప్రభు. లోకములు వచ్చి రండి, హయాసపడి భారం మోసుకొని సమస్త జల్లారా, రండి, కమ్అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఎక్కడికి? ప్రత్యేకంగా జీవించాలా? ఎలా జీవించాలి మనము? కొరింథీ 1:9 ఆయన నమ్మదగినవాడు. ఎక్కడే పిలిచినాడు? క్రీస్తు ప్రభు సహవాసానికి. ఈ లోకములో జీవించినంత కాలము యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం చేయాలి. ఎందుకు? ఆయన సజీవుడు. బైబిల్ చెప్తుంది కదా, యేసు ప్రభు చెప్పినాడు ప్రకటన గ్రంథం 1:18 మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడు నగిన్నాను. అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ఇప్పుడు కూడా ఉన్నాడు. ఈ మాట్లాడుచుండగా ఈ దీన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. మీ మధ్య ఆయన ఉన్నారు, ప్రభు ఉన్నారు. ఎలాగ ఆయన అంగీకరించాలి? మొట్టమొదట మారు మనసు పొందాలా, పాపిమని గ్రహించాలా, పాపాలు ఒప్పుకోవాలా, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలా, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోంచి ప్రభువుని లేపాడని హృదయంలో విశ్వసించాలా, కన్ఫెస్ చేయాలి, అదే బాప్తిసం అంటే. యేసు ప్రభు చనిపోయి లేచాడని నమ్మాలా? బాప్తిసం పొందిన తర్వాత లోకంలోంచి, ప్రతి లోకములో ఉంటాం మనం, కానీ మనం ప్రత్యేకంగా ఉండాలా? మన యొక్క తలంపులు, మన చూపులు, మన మాటలు, మన కార్యాలు ప్రత్యేకంగా ఉండాలా? ఎందుకు? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తు అంటే అభిషేకించబడిన వాళ్ళు. వీఆర్ కాన్సిక్రేటెడ్ పీపుల్, వీఆర్ డిఫరెంట్ పీపుల్ అండ్ వీ బేర్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రైస్తవు ప్రత్యేకంగా ఉండాల. లోకం మనలో క్రీస్తుని చూడాలని ఆశపడుతున్నారు. మన ద్వారా క్రీస్తు లోకానికి ప్రత్యక్షపరచబడాలి.
ఆ తరువాత క్రీస్తులు ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలా? తరువాత అపోస్తల బోధ, అపోస్తల బోధ యేసు ప్రభువే. అపోస్తలందరూ కూడా క్రీస్తు యేసును ప్రకటించినారు. పౌలు అంటాడు, చిలువేయబడిన క్రీస్తును తప్ప దేనిని మీమ జరుగుకుందో నిశ్చయించుకుంటుని. దట్ ఈస్ ఈ డిటర్మినేషన్, ఓన్లీ జీసస్. అపోస్తలకు సహవాసము, సహవాసం అంటే యేసు ప్రభు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు, యేసు నామంలో కూడుకోవాలా? ఆయన మనతో ఉంటాడు. యేసు నామం అంటే యేసు ప్రభు రక్షకుడు కదా. యేసు అంటే రక్షకుడు, ఆయన రక్షకుడు కదా నమ్మాలా. క్రీస్తు అంటే ప్రభు, రాజు అని నమ్మాలా. ఆయన రాజ్యంలో మనం ఉన్నాము. మూడోది ఆయన ఇమ్మానుయేలు, మనతో మనలో ఉంటాడు. అది నమ్మిన వాళ్ళు కూడినప్పుడు ప్రభు వాళ్ళతో ఉంటారు. గొప్ప వాగ్దానం అది. కానీ ఈ సమయంలో ప్రభు మనల్ని లోకములోంచి పిలుస్తున్నాడు ఆయన సహవాసానికి. రెండవది, ఆయన ప్రేమించాల. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు, ఆ ప్రేమకు అంతము లేదు. అనంతమైన ప్రేమ అది, శాశ్వతమైన ప్రేమ, ప్రాణము పెట్టిన ప్రేమ. ఎంత ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ప్రాణం పెట్టినంతగా రోమీలకు వ్రాయబడిన పత్రికలో పౌలు భక్తుడు రాసినాడు ఎలా ప్రేమించినాడు యేసు ప్రభు మనల్ని. రోమీలకు వ్రాయబడిన పత్రిక 5:8 అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడి పరిచి ఉన్నాడు. హి రివీల్ హిజ్ లవ్ టువర్డ్స్ అస్. ఎలాగూ ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాం. వైల్ వీ వర్ ఎట్ సిన్నర్స్ క్రైస్ట్ డైట్ ఫర్ అస్. ఎంత గొప్ప ప్రేమ అది. పాపుల కొరకు ఎవరు చనిపోతారండి? పాపులు మనం, నరక పాత్రులము. ఈ కంటాడు వేర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్ అన్నాడు పౌలు. మనం శత్రువులమై ఉండగా, ఎవరి సిన్న ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్, మన కొరకు చనిపోయినాడే. ఎంత ప్రేమ అది. మనమే ఎలా ప్రేమిస్తున్నాం? రెసిప్రొకేషన్ అంటారు. వెన్ వి ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు రెసిప్రొకేట్, వీ హ్యావ్ టు లవ్ హిమ్. అంతే కదా. ఎలా ప్రేమించాలా? రాసినాడు బైబిల్లో. ప్రభు చెప్పారు యోహాను సువార్త 14:14, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:23. యేసు ఆయన మాట, నోట్లోకి వచ్చిన మాట, ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా మాట గైకొనును. మాట ఏది? మాట. ద హోల్ బైబిల్ ఇస్ గాడ్స్ వర్డ్. యు హావ్ టు రిసీవ్ ద వర్డ్. ఎంత బాగా రాసినాడు యేసు ప్రభు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా మాట గైకొనప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించను. తండ్రి కూడా ప్రేమిస్తారు. మేము ఎవరు? మేమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవదూతలు. మేము వాని యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? నా మాటలు గైకొని వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. ఏంటండి ఇది? వాని యొద్ద నివాసము. వి అబైడ్ విత్ దెమ్. వారితో మేముంటాను, మేముంటాం. మేమంటున్నాడు ఒక వచనం, తండ్రి కుమార పరిశుద్ధోతులు అంటే యేసు ప్రభు మాటకు లోబడిన వారు. చిన్న పరలోకం, ఎ స్మాల్ హెవెన్. రాసినారు కదా, మరలా చదువుతున్నాను. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. ఏంటండి అది? మనం ఏంటి ఆఫ్టర్ ఆల్? మనం ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్, మట్టి కదా మనం, పాపులము కదా. ప్రాణం బిడ్డ అన్నాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆయన ప్రేమించాడు, మనం కూడా ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే ఈ వాగ్దానం మనం సొత్తు చేసుకోవచ్చు, మన సొంతము చేసుకోవచ్చు. ఆయన పిలుపుకు లోబడాలా, ఆయన ప్రేమించాలా. ప్రేమించిన అన్ని మన మేలు కొరకే. చాలా గొప్ప ప్రామిస్ ఇది. ఏది జరిగినా కూడా కష్టాలు అనేది లేవు. సాతాను కూడా, ఈవెన్ సాటన్ కెనాట్ టచ్ అస్ వితౌట్ గాడ్స్ పర్మిషన్.
సమస్తము చాలా గొప్ప మాటది, అర్థమైతే చాలా సంతోషంగా ఉంటుంది. కనుక సమస్తము, ఆల్ థింగ్స్ ఆర్ అండర్ ది అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆల్ థింగ్స్, ప్రతిదీ కూడా దేవుడు కదా, నా సృష్టికర్త కదా. మరలా చెప్తున్నాను, ఆల్ థింగ్స్ ఆర్ అండర్ ది అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకేంటి మరి, ఆయన సెలవు లేకుండా అయితే జరగదు. బై ద పెర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్, కష్టాలు వచ్చినా కూడా, బాధలు వచ్చినా కూడా, అన్నీ కూడా మన మేలు కొరకే. అర్థమైతే చాలా బాగుంటుంది. ఆయన చేతుల్లో ఉడ్డా మనము. యేసు ప్రభు అంటాడు, నా గొర్రెలు. ఎవరా గొర్రెలు? యేసు రక్తముతో కొనబడిన వారు. నా గొర్రెలు, యేసు రక్తముతో కడగబడిన వాళ్ళు. వాళ్ళు నా గొర్రెలు అన్నాడు. ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? మై షీప్, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును. ఆయనకి మనం తెలుసు, హీ నోస్ అస్. ఎందుకు? ఆయన మనం ఆయన బిడ్డలమ కదా, మనం తెలుసు ఆయనకి. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరుగుదును, వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ఎంత గొప్ప వాగ్దానము, ఎటర్నల్ లైఫ్. దేవునితో సదాకాలం ఉంటామండి మనము. నమ్ముతావా నువ్వు? ఈ లోకంలో మన జీవితం ఒక పూట, ఒక పూట. శ్రమలు క్షణం, పౌలు రాసినాడు. ఈ లోకంలో మనం జీవించే నిత్యత్వంతో పోల్చుకుంటే, నిత్యత్వంతో పోల్చుకుంటే ఈ లోకం మన జీవితం వంద ఎంతకాలం బ్రతికినా కూడా పూట. శ్రమలు క్షణం, అవి తట్టుకోలేక మనం దేవుని విడిచిపెట్టిపోతున్నాం. ఎంతమంది యేసు ప్రభుని వెంబడించినారు? మెనీ డిసైపుల్స్ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఆయన. బైబిల్ ఏమి రాసినారు? యోహాను 6:66, ఆయన శిష్యులలో అనేకులు, అనేకులు వెనుక తీసి, నాకు బాధగా ఉంది ఆ మాట చెప్పడానికి, మరి ఎన్నడూను యేసుని వెంబడించలేదు. దే నెవర్ ఫాలోడ్ జీసస్. ఎందుకు? సాతాను చేతులకు వెళ్ళిపోయినారు. చాలామంది వెళ్ళిపోయినారు, రావటం కష్టం. కానీ దేవునికి అసాధ్యం కాదు. కెన్ కమ్ బ్యాక్ టు జీసస్. ప్రభు అంటున్నారు, లోబడిన వాళ్ళని ప్రజల కొరకు దినమంతా నా చేతులు చాపుకొని ఉన్నాను. కోడి తన పిల్లలను రెక్కల కిందకి పిలిచినట్లుగా ఎన్నోసార్లు నేను పిలిచినాను. ఈ స్టిల్ కాలింగ్ అస్. రావచ్చు నువ్వు నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రం త్రోసివేయని కాదు, ఎంత మాత్రం త్రోసి కమ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్. లోకం నశించిపోద్ది. లోకం కొరకు నువ్వు ఏదో ప్రయాసపడుతున్నావు సంపాదించుకోవాలని. క్రీస్తుని సంపాదించుకోవాలి. పరలోకం కూడా కాదు, నాకు కావాల్సిన క్రీస్తు. భవనాలు అవన్నీ అవన్నీ మనకు అనవసరం. నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. పౌలు కూడా, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. క్రీస్తుని సంపాదించుకోవాలా? బైబిల్లో మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ఏమిటా ఉత్తమము? క్రీస్తుని సంపాదించుకుంది. క్రీస్తుని సంపాదించుకుంది. జక్కయ్య మొత్తం ఆస్తి అంతా కూడా సగము బిడ్డలకిచ్చాడు. ఎవరి దగ్గర అన్యాయం చేసుకుని నాలుగంతలు ఏముంది ఇంకా ఆయనకి? ఏముంది? ఉంది. క్రీస్తున్నాడు, క్రీస్తుని సంపాదించుకున్నాడు. సమస్తము కూడా ఆయన వదిలిపెట్టినాడు. ఎన్ని వాగ్దానం బైబిల్లో, వాగ్దానములు మోర్ దాన్ 30,000 ప్రామిసెస్. జాన్ బన్యన్ లెక్క పెట్టినాడు, మోర్ దాన్ 30,000 ప్రామిసెస్. గ్రీకు భాషలో నేను చాలాసార్లు ప్రసంగాలు చెప్పినాను, వాగ్దానం అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని మాట, దేవుని యొక్క ప్రామిస్. అబద్ధం ఆడాడు ఆయన. గ్రీకు భాషలో ఎప్ ఏంజెల్ మా ఏంజెల్, అధికారముతో కూడిన సందేశము, అధికారముతో కూడిన సందేశకుడు ఏంజెల్. ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఏంజెల్ ఆఫ్ గాడ్. తన బిడ్డలకి ఎప్పుడు కూడా 30,000 దేవదూతలు కాపుదలుగా ఉంటారు. ఏం భయం మనకి? భయపడకూడదు. ఏ దేనికి భయపడకూడదు? దావీదు భక్తుడు ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ పాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందు. గొప్ప వాగ్దానం అది, గ్రేట్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇంకేమన్నాడు తెలుసా ప్రభువు? లూకా సువార్త 12:7,
మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. ఏంటండి ఆ వాగ్దానం? ఒక తల్లి కుమార్తెకు తలంటి స్నానం చేస్తున్నారు, ఆ పాప ఒక వెంట్రుక ఊడిపోయింది. వాళ్ళ అమ్మని అడుగుతుంది, అమ్మా ఈ వెంట్రుక నంబర్ ఎంతో చూడమ్మా అన్నాడు. ఏం తల్లి అంటే, ఏ సైన్ లెక్క పెట్టాడు కదా, నంబర్ వేసి ఉంటాడు దాని మీద ఏం నంబర్ చూడమ్మా, అంత విశ్వాసం. హీ హాజ్ కౌంటెడ్ ఆల్ ఓవర్ హెయిర్, ప్రతి వెంట్రుక ఆయనకి తెలుసు. ఎంత గొప్ప దేవుడు అండి, వండర్ఫుల్ ప్రామిస్. దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు ఆయన బిడ్డలకు. యోహాను సువార్త 1:12, తనని అందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము. అధికారం ఎప్పుడు, ఎనీ టైమ్ యూ కెన్ గో, యూ కెన్ ఆస్ ఎనీథింగ్. ఒకవేళ తప్పులు అడిగినా కూడా ఆయన క్షమిస్తాడు, అడగకూడని అడిగినా కూడా ఆయన, అయ్యో నా బిడ్డలు, అందుకే అంటాడు కీర్తనలు అంటాడు, మేము అడగకూడని అడిగితే మమ్మల్ని క్షమించు అని ఒక భక్తుడు కీర్తన రాసినాడు. ఏమడగాల? దేవుని చిత్త ప్రకారం అడగాల, మనిషి ప్రకారం అడగకూడదు, కోరికలు అడగకూడదు. మన ఆయన చిత్త ప్రకారం అడగాల. ఆయన మన గొప్ప దేవుడు. ఆయన ఆయన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుట అధికారం. మన తండ్రి అండి. ఎన్ని పాటలు ఉన్నాయి, నాకు ప్రియమైన పాట, గొప్ప దేవ నాకు తండ్రివి, గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, తప్పకుండా వతుని దరికి యేసు నామమందు గొప్ప కరుణ చేతనల్ను ఇప్పుడు తగ చేర్చుకునుము. గొప్ప దేవ నాకు తండ్రివి. ఆ కీర్తన అన్వయించుకోవాలా? అంత గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడు, పరిశుద్ధుడు. మన తండ్రి అంటే ఏంటది? ఆయన అన్యాయం చేయడు. జరుగుతున్న పరిస్థితుల్లో తన బిడ్డలకు అన్యాయం చేయడు. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఆఫ్ దోస్ హూ లవ్ గాడ్. సమస్తం మన మేలు కొరకే. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నాకు చాలా ప్రియమైన మాట అది. యోబు భక్తుడు చెప్పలేదు కానీ 34 యోబు స్నేహితుడు చెప్పిన మాటలు అవి. 34 ఎలీహు ఏమన్నాడు? విజ్ఞానము గల మనుషులారా, 10వ వచనము, నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయటం అసంభవము, సర్వశక్తుడు దుష్కారము చేయటం అసంభవము. జరగదు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి మనకి? అంత జోబు యోగుదంతా పోయింది, ఆస్తి అంతా పోయింది, 10 మంది బిడ్డలు చనిపోయినారండి ఒకేసారి, ఆస్తి అంతా పోయింది. ఆయన ఆస్తి ఎంత? ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు, వీటలన్నీ కూడా వరుసగా నిలబడితే 30 కిలోమీటర్లు. ఒక భక్తుడు రాసినాడు, ది లాస్ట్ ఆల్ హిస్ ప్రాపర్టీ. 10 మంది బిడ్డలు ఒకే రోజు చనిపోయినారండి, 10 చిల్డ్రన్ ఒకే రోజు చనిపోయినారు. ఏమన్నాడు యోబు? యెహోవా అందరిపై నాకు యెహోవా ఉన్నాడు. చాలా గొప్ప సాక్ష్యం అది. దేవుణ్ణి నిందించలా. చాలాసార్లు మనం దేవుణ్ణి అంటాము ఎందుకట్టు చేశాడని. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్, ఈ లాస్ట్ 10 చిల్డ్రన్ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి. ఎవరు చెప్తారండి ఆ మాట? హీ ప్రైజ్డ్ గాడ్, హీ ప్రైజ్డ్ గాడ్. 1:22 అంటాడు, ఈ విషయంలో యోబు ఏ పాపమును చేయలేదు. ఆ మాటలు గమనించాలా, దేవుడు
అన్యాయము చేసినని చెప్పలేదు. బా, శ్రమలు కలుగుట ఏమి మేలు అంటాడు యోబు భక్తుడు. అద్భుతమైన సాక్ష్యము 23 యోబు గ్రంథం 23. శ్రమలు రావటం మంచిది, ఆయనకి మేలు కొరకే. భయంకరమ శ్రమలు కలిగినవి, జబ్బు, వ్యాధి, కైండ్ ఆఫ్ లెప్రసీ. భార్య వచ్చింది, ఏమంది? కర్స్ గాడ్ అండ్ డై, చచ్చిపోమంది. దేవుని దూషణ చనిపో. ఎవరు చెబుతారండి? నో కంఫర్ట్, నో కన్సోలేషన్, నో పిటీ అన్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. 23:10 ఆయన దేవుడు నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును, బంగారం అవుతాను నేను. ఎంత గొప్ప సన్నతి, బంగారంగా మార్చినాడంట. ఆ శ్రమలు అవసరం. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఆఫ్ దోస్ హూ లవ్ గాడ్. దేవుడు సమస్తము సమకూడి మన మేలు కొరకు జరిగిస్తాడు. చివరిలో అంటాడు యోబు భక్తుడు, గొప్ప సాక్ష్యము, యోబు గ్రంథము 42 5 వచనం, వినికిడి చేత దేవా నిన్ను గురించి నేను విన్నాను. నీ గురించి వినికిడి చేత విని ఇంత భక్తుడైనా నేను, మీరే అన్నారు నేను భక్తుడని, నీతిమంతుడు అన్నాడు. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. ముఖాముఖిగా ప్రభువుని చూచినాడంట శ్రమలలో. ముఖాముఖిగా చూచినాడు. నాకు కూడా నా జీవితంలో 50 సంవత్సరాలు దాటింది మినిస్ట్రీ. నా శ్రమలని దేవుడు మేలుగా మార్చినాడు, మెరిచినాడు. ఇబ్బంది కొలిమిలో నాతో నడయాడిన నా స్నేహితుడా. యశాని యుద్ధమగ ఇబ్బంది కొలిమి అగ్ని. ఇబ్బంది కొలిమిలో నాతో నడయాడిన నా స్నేహితుడా, శ్రమలన్నీ సిరులుగా మార్చి మహారాజుగా నన్ను చేసిన ఘనుడా. శ్రమలన్నీ సిరులుగా మార్చి మహారాజుగా నన్ను చేసిన ఘనుడా. ఎరిగితి నిన్ను యేసు ప్రభు, నా రక్షణ నీవేని. నీ వాక్య ధ్యాన ఫలితం, నీ వాక్య ధ్యాన ఫలితం, నీ ముఖదర్శన భాగ్యం, నీ ముఖదర్శన భాగ్యం. బైబిల్ చదువుతున్న యేసయ్య గణపతి అన్నారు 66 గ్రంథాల్లో. ఎందుకు మరి ఈ యొక్క వైరస్ ఎన్ని వచ్చినాయి? సంఘము దేవునికి దూరం అయిపోయింది. ఎఫెసు సంఘం గురించి అంటాడు ప్రకటన గ్రంథములో, నీవు మొదటి ప్రేమ విడిచిపెట్టినావు. నువ్వు పశ్చాత్తాపడిపోతే నీ దీపస్తంభం తీసేస్తా. సాధ్య సంఘముతో అంటాడు, నీవు జీవించుచున్నావు అనే పేరుంది కానీ నువ్వు చచ్చిపోయావు, మృతుడవు. యర్ డెడ్ చర్చ్. చోతం చేసినాడు మోసగాడు. లవతోకే సంఘము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలాగుంది? సంఘం చల్లగా లేవు, వెచ్చగా లేవు. నీవు నులవెచ్చనిగా ఉన్నావు కనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేస్తాను. ఎక్కడున్నాడు యేసయ్య? బయటకు వెళ్ళిపోయినాడు. జీసస్ ఈజ్ అవుట్ సైడ్ ద చర్చ్, నాకింగ్ ద హార్ట్స్ డోర్. చర్చి ద్వారము దగ్గర నిలబడ్డాడు, బయటకు వెళ్ళిపోయినాడు. ఇది స్థితి. ఈ పరిస్థితుల్లో మనం పశ్చాత్తాపడాల. ద హోల్ చర్చ్ మస్ట్ రిపెంట్. క్రైస్తవులు పశ్చాత్త, అది మనకు అవకాశం. ఈ వైరస్ వలన, కరోనా వైరస్, హోల్ చర్చ్ మస్ట్ యునైట్ అండ్ ప్రే, ప్రోస్టేట్ బిఫోర్ గాడ్. పశ్చాత్తాపడాల,
సాష్టాంగపడాల. వాగ్దానం అని బైబిల్లో చదువుతాను చివరిగా, సంఘము రిపెంట్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి. దేవు క్రైస్తవ బిడ్డలండి దేవునికి దూరం అయిపోయినారు, దే స్పిరిచువల్లీ డెడ్. చిన్న కుమారుడు వెళ్ళాడు దూరంగా, ఏమన్నాడు తను, ఈయన కుమారుడు చనిపోయినాడు. స్పిరిచువల్లీ మెనీ క్రిస్టియన్స్ ఆర్ డెడ్ స్పిరిచువల్లీ. ఎందుకు? సేవ చేయటం లేదే, ఆత్మలు రక్షించటం లేదే. ఎవాంజలిజం ఇస్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సువార్త లేదు, చచ్చిపోయిన సంఘం అది. గుండె చప్పుడు, సువార్త సేవ గుండె చప్పుడు, ద హార్ట్ బీట్ ఆఫ్ ద చర్చ్. ఎన్నిసార్లు చెప్పినా నేను, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. ఎవాంజలిజం సోల్ విన్నింగ్, హార్ట్ బీట్ ఆఫ్ ద చర్చ్. అది చేయనప్పుడు యూ ఆర్ హార్ట్ ఫెయిల్యూర్, యూ ఆర్ డెడ్ స్పిరిచువల్లీ. కానీ ప్రభు దగ్గర రావచ్చు. కరోనా వైరస్ వల్ల మొట్టమొదట చర్చ్ రిపెంట్ అవ్వాలా, రివైవ్ అవ్వాలా. టీచ్ ద గాస్పల్ టు ద హోల్ వరల్డ్, ద గ్రేట్ కమిషన్. ఎవ్రీ క్రీచర్, గివ్ గాస్పల్ టు ఎవ్రీ క్రీచర్. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. కమిషన్ అది, కమాండ్ ఆఫ్ గాడ్. ఆజ్ఞ అతిక్రమ పాపం, పాపాల మరణము. ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ డెత్ ఇఫ్ డోంట్ ఓబే ద గ్రేట్ కమిషన్. బాధగా చెప్తున్నాను నేను, కోపంతో చెప్పట్లా, గుండె పగిలిపోతుంది. సాతాను చర్చిని మోసం చే అవిశ్వాసాలుగా చేసినాడు. వాక్యము లేదు, రాసినాడు. అబద్ధ బోధకులు భ్రష్టులుగా చేస్తారంట, విశ్వాస భ్రష్టులు అవుతారంట. బికాజ్ ఆఫ్ ఫాల్స్ ప్రీచర్స్ దే డోంట్ ప్రీచ్ జీసస్ క్రైస్ట్. విశ్వాస భ్రష్టులు అవుతారని రాసినారు. ఎవరుంటారు నరకంలో? ప్రకటన 21:8 పిరికి వారు అవిశ్వాసులు, నరకాన్ని తీసుకెళ్ళి అవిశ్వాసులుగా చేయ. నో వర్డ్ ఆఫ్ గాడ్, నో జీసస్ ఇన్ ద మెసేజ్. చాలామంది ప్రసంగాలు, ఆ ప్రసంగాలు ఏసయ్యే మాట వినబడదు. దేవుడు దేవుడు, ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? ముక్కోటి దేవతలు మా గురించి అనుకుంటున్నారు. ఓన్లీ జీసస్. ఇఫ్ యు సీ జీసస్ వి సీ గాడ్. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు. క్రీస్తు, క్రీస్తు కేంద్రంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ముగిస్తున్నాను. 2వ దిన వృత్తాంతంలో సొలొమోను ప్రార్థించిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 2 Chronicles chapter 7 చదివి నేను ప్రార్థన చేస్తాను. ప్రసంగికుడు బైబిల్ 2 చేతులు పట్టుకోవాలి, మైక్ కాదు. హోల్డ్ ద బైబిల్ విత్ 2 hands. బైబిల్ చూసి చెప్పాలా. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ వచనము 365వ పుట 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రి ఎందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నీ విన్నపం అంగీకరించి ఈ స్థలము నాకు బలు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశము నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, బై ద పెర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్, గాడ్ పెర్మిటెడ్ లోకస్ టు డిస్ట్రాయ్ పీపుల్ బికాస్ దే డిసోబేడ్ గాడ్. శిక్షిస్తాడు ఆయన, కోపం ఉంది ఆయనకి. నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడు కానీ, తెగులు వచ్చింది, ఇప్పుడు తెగులు వచ్చింది, వైరస్ సంఘంతో మాట్లాడుతున్నాడు. వాక్ వింటున్నటువంటి నిజ క్రైస్తవ విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. బిడ్డా, నా పేరు పెట్టబడిన నా జనులు, క్రీస్తు పేరు పెట్టుకున్నావు కదా నువ్వు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలా. దట్ ఇస్ ఫస్ట్ కండిషన్, హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. అందరం, మనందరం కూడా తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఎనీ కండిషన్స్, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. బంగారపు వాగ్దానం. ఐ హీల్ దెమ్. బాగు చేస్తాడు ఆయన. ఎంత బాగా రాసి, నా పేరు పెట్టబడిన
నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. వాట్ ఏ ప్రామిస్! బట్ దిస్ ప్రామిస్ క్యారీస్ విత్ ఇట్ సమ్ కండిషన్స్. తగ్గించుకోవాలా, పాపాలు ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా. ఆయన కాళ్ళ మీద పడి అడిగితే స్వస్థపరుస్తాడు, ఆయన మనకి సహాయం చేస్తాడు. మనం ఆయన బిడ్డలం కాబట్టి తన కృపాసన మీద ఎప్పుడన్నా వెళ్ళదు. సమయోచితమైన సహాయం, ఎనీ టైమ్ యూ కెన్ గో టు జీసస్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. యూ కెన్ గో టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఎట్ ఎనీ టైం. ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల కృపగల మా తండ్రి, మా మాటలు ఒట్టి మాటలు, ప్రాణములైన మాటలు, మీ మాటలు నిర్దాసుని ద్వారా తండ్రి బలహీనముగా విత్తబడిన ఈ వాక్యము ఫలింపజేయండి అయ్యా. మేము నిన్ను ప్రేమించాలా, మీ పిలుపుకు లోబడాలా, మీ సహవాసములో ఉండాలి, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి తండ్రి. అప్పుడు మా జీవితంలో సమస్తము మా మేలు కొరకే జరుగునని మీరు బోధించినారు. మేము నీకు ప్రియమైన ఇష్టమైన బిడ్డలుగా జీవించు భాగ్యము దయచేయమని ప్రేక్షకులు ఒక్కొక్కరిని దర్శించి తండ్రి వారి జీవితం ప్రతిష్ఠించుకొని నీ రాకడక ముందుగా సిద్ధపడు భాగ్యము దయచేయండి తండ్రి. అపవాదెంత మోసగాడు తండ్రి, అనేకులను సిద్ధపడకుండా చేస్తాడు. ప్రభు ఉపమానములో ఐదుగురు సిద్ధపడలేదే, లోపల ప్రవేశించలేదే, సిద్ధపడిన వారు లోపల ప్రవేశించింది అయ్యా. మాకు వినిన మేమందరం కూడా సిద్ధపడి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, బిహోల్డ్ ఐ ఆమ్ కమింగ్ సూన్, రాకడు సిద్ధపడు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినేమగా సమర్పించుకొని చున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము, ప్రభు పిలుపుకు లోబడి ఆయన్ని ప్రేమించి ఈ వాగ్దానము సొంతము చేసుకున్నట్టు ఇష్టపడిన బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. నూట ఇరువది సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, నూట ఇరువది సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను, పాటించక ప్రభు మాటలు వారలు, పాటించక ప్రభు మాటలు వారలు. నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము.
జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు జ్ఞాపకముంచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు ఆపద నెరిగియు ఆశలు వీడక ఆపద నెరిగియు ఆశలు వీడక నాశనముందెను పాఠము నీకిది నాశనముందెను పాఠము నీకిది అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము ఏసే మార్గము సత్యము జీవము ఏసే మార్గము సత్యము జీవము యేసుని రాజ్యము నిత్యానందము యేసుని రాజ్యము నిత్యానందము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము తండ్రి దేవా నీ దయా సంకల్పము యేసు దేవా నీ దురక్త సంపాద్యము ఆత్మదేవా నీవు నాటిన సంఘము జువెట్టు దొరక నీటి ప్రార్థన ఫలితము ఆత్మదేవా నీవు నాటిన సంఘము జువెట్టు దొరక నీటి ప్రార్థన ఫలితము బ్రహ్మజముడు ముండ్ల పొదలు వింతగా మారే దేవుని సంఘమను ఒక మొక్కగా బ్రహ్మజముడు ముండ్ల పొదలు వింతగా మారే దేవుని సంఘమను ఒక మొక్కగా ఎదిగే నది బాప్టిస్టు పొల సంఘాలుగా ప్రభలే సుందర ఉద్యానవనముగా తండ్రి దేవా నీ దయా సంకల్పము యేసు దేవా నీ దురక్త సంపాద్యము ఆత్మదేవా నీవు నాటిన సంఘము జువెట్టు దొరక నీటి ప్రార్థన ఫలితము సన్నగిల్లెను మాలో సేవా భారము కారు ద్రాక్షల కాపు దానికి ఫలితము
సన్నగిల్లెను మాలో సేవా భారము, కారు ద్రాక్షల కాపు దానికి ఫలితము, కోరితిమి కన్నీటితో నీ సముఖము, కుమ్మరించుము ఆత్మ కడవరి వర్షము, కోరితిమి కన్నీటితో నీ సముఖము, కుమ్మరించుము ఆత్మ కడవరి వర్షము. తండ్రి దేవా నీ దయా సంకల్పము, యేసుదేవా నీ దురక్త సంపాద్యము, ఆత్మదేవా నీవు నాటిన సంఘము, జువెట్టు దొరకన్నీటి ప్రార్థన ఫలితము, నీరు పారెడి తోట చేసేదనంటివే, ద్రాక్ష వల్లులు మరల నాటెదనంటివే, నీరు పారెడి తోట చేసేదనంటివే, ద్రాక్ష వల్లులు మరల నాటెదనంటివే, నమ్మితిమి నీ దివ్య వాగ్దానంబులు, నమ్మకముగా నీదు సేవను చేతుము, నమ్మితిమి నీ దివ్య వాగ్దానంబులు, నమ్మకముగా నీదు సేవను చేతుము. తండ్రి దేవా నీ దయా సంకల్పము, యేసుదేవా నీ దురక్త సంపాద్యము, ఆత్మదేవా నీవు నాటిన సంఘము, జువెట్టు దొరకన్నీటి ప్రార్థన ఫలితము, ఆత్మదేవా నీవు నాటిన సంఘము, సద్భక్త జనకన్నీటి ప్రార్థన ఫలితము.